నమస్తే సార్, మిమ్మల్ని చూసిన ఆనందం అలాగే రావట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో దొంగల విషయం గురించి మీ దృష్టికి చాలామంది అధికారులు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఆ విషయం గురించి ఎంతోమంది మీతో చర్చించుంటారు. ఓకే సార్. స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత రాయలసీమ వాళ్ళు కర్నూలు రాజధానిగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, ఉత్తరాంధ్ర వాళ్ళు విశాఖ జిల్లా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఇచ్చి ఏం చెప్పారంటే, మేము మీకు దొనకరని మేము రాజధానిగా చేస్తాము, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తాము, వలసను ఆపుతాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రకాశం జిల్లా అనేది ఇప్పుడు కేవలం వలస జిల్లాగానే మారిపోతుంది. ఇక్కడ వలసలతోనే బతుకులు సాగుతున్నాయి. ఏ వ్యవసాయ వ్యవస్థే కాదు సార్, కేవలం ఇప్పుడు విద్యార్థుల్లో అంటే ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్స్లో ఇంతవరకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు సార్. ఎటు నుంచి వెళ్ళాలన్నా సరే ఇటు వస్తే ఒంగోలు దాటి రావాలి, లేదంటే చీరాల వెళ్ళాలి, లేదంటే నర్సరావుపేట వెళ్ళాలి. కేవలం ఒక విద్యా వ్యవస్థలు కూడా సరైన విద్యా వ్యవస్థ ఎప్పుడు ప్రొడక్ట్ చేయలేకపోతున్నారు. అండ్ పర్లే చెప్పము చెప్పు. నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్స్ వదులుతున్నారు. ఓసీ కేటగిరీకి 500 కట్ మీరు పేమెంట్ చేయండి, మేము మీకు అప్లికేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 చేస్తే చాలు అని చెప్పని అంటున్నారు. దానివల్ల మేము 2 ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాల్సిన మనీ మేము పెట్టుకోలేక కేవలం 1 ఎగ్జామ్కే మేము పెట్టుకోగలుగుతున్నాము. యూనివర్సిటీని కులరాజకీయాలుగా చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఒక్క వాల్యూ కూడా ఉండట్లేదు. మన జాతి పతాకం యొక్క రూపశిల్పి పింగళ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది, దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సార్ ఇది, కొండ వెంకటప్ప పుట్టిన నేల సార్ ఇది, మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు, మేము నమ్మిన కొత్తున్నాం సార్, మీకోసం ఇంత దూరం వచ్చాం, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పొచ్చాం సార్, మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐఎస్ అధికారులు నెక్స్ట్ స్థానం ఉన్నారమ్మా, మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం, మేమంతా ఐపీఎస్ ఐ పవర్ సర్ పవర్ సార్ ఈక్వల్స్ టు పీపుల్. మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ సేవ అన్నారు, మేము మీ సేవకులం సార్ అంతే. ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నింటినీ మీకే వేస్తాం సార్, మా ఫస్ట్ ఓట్ మీకే. జై జనసేన.